బతుకమ్మ సంబరాలు ముగిసాయి। బతుకమ్మ ఒక అతిపెద్ద పూల పండుగ। చివరి రోజు తెలంగాణలోని ప్రతి పల్లె బతుకమ్మ పాటతో హోరెత్తింది। ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగిసాయి। తెలంగాణలో జరిగిన బతుకమ్మ సంబరాలు ముగిశాయి। ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు సద్దుల పూల బతుకమ్మతో ముగిశాయి। తెలంగాణలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి। తెలంగాణలోని ప్రతి పల్లె పాటలతో హోరెత్తింది। ప్రతి ఊరు బతుకమ్మ శోభ సంతరించుకుంది। हैदराबाद लोनी ट्यांक बंट वद्दा बतुकम्म संबरालु घनंगा निर्वहिंचारु। ई संबराल्लो मंत्री सीतक्क सहा पलुवुरु महिळलु पाल्गोन्नारु। అలాగే వరంగల్ నగరంలో భద్రకాళి గుడి దగ్గర కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు। వందలాది మంది మహిళలు ఈ వేడుకల్లో ఆడి పాడారు। బతుకమ్మ పాటలతో వరంగల్ నగరం హోరెత్తింది। బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది। సహజంగా ఏ పండుగలోనైనా దేవుడు లేదా దేవతను పూజించడానికి పూలను ఉపయోగిస్తుంటారు। అంతకు మించి పూలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు। అయితే అలాంటి పూలనే పూజించే భిన్నమైన పండుగే బతుకమ్మ। ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పూలను దేవతలుగా సమానంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది। అదే తెలంగాణ సంస్కృతి గొప్పదనం। బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ। పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజాన్ని పలకరిస్తుంది। భూమితో నీటి వనరులతో పెనవేసుకున్న మానవ అనుబంధం బతుకమ్మ సంబరాల్లో కనిపిస్తుంది। 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి। 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది। ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు। చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు।